ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు చెప్పండి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము సంబంధించిన అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. అంటే ఒక పక్క ఈ యొక్క తిరుపతి లడ్డూనే మీద ఈ యొక్క విష ప్రచారం చేయడంతో పాటు అందులో అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధి అంతా ప్రజలకు ఎంతో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఆ యొక్క కూటమి సంబంధించిన నాయకులు అంతా ఇంటికి వెళ్తున్నారు. మరి 100 రోజుల పాలన అనేది ఎట్లా ఉందండి? ఆల్రెడీ ప్రజానికం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, స్టేట్ అంతా కూడా 100 రోజుల పాలన 0, సూపర్ 6 0. సూపర్ 6లో ఉండేది ఏ పథకమైనా వాళ్ళు చేసింటే ఈరోజు మరి ధైర్యంగా ఇళ్ళకు వెళ్ళొచ్చు కదా. గత ప్రభుత్వంలో మేమంతా కూడా గడప గడపగా వెళ్ళి ప్రతిపక్ష ఇల్లు తలుపుదట్టిన రోజులు ఉన్నాయి. కావాలంటే సాక్ష్యాలతో సహా ఫోటోలతో సహా చూపిస్తాము. ఈరోజు మరి ధైర్యంగా వెళ్ళండి, ఏదో పోతున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలని ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు, ఎన్ని ఆ ఊరికి పోతే ఆ ఊరిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మీరెన్ని చేస్తారని నిజంగా తెలుసుకోమనండి. వాళ్ళ ప్రభుత్వం అప్పుడే మంచిగుందా ఎట్లా ఉందనేది వాళ్ళకే తెలిసిపోతుంది. నిజంగా ఇవంతా కూడా ఏం చేయలేకపోయినారు. మా మంచి ప్రభుత్వం కాదు ఇది, మరి మహిళలను మోసం చేసే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తున్నారు. అంటే మేము పింఛన్లు అమలు చేసాం, అప్పుడు పెంచుతామని చెప్పాం కాబట్టి ఈరోజు అమలు చేసినాము, మా గవర్నమెంట్ వచ్చినాక ఉచిత ఇసుక అమలు చేసినాము అని చెప్తున్నారు. ఎక్కడ ఉచిత ఇసుక, ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే ఇంకా 1000 రూపాయలు పెంచితే ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి, అందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు ఇసుకని. ఈరోజు ఏమో వాళ్ళు ఇవన్నీ చేసినామని చెప్పేసి వారోత్సవాలంటే అదే అంటే ఒక దగ్గర మీటింగ్ పెట్టుకునేది, వాళ్ళ వాళ్ళు ఫోటోలు కొట్టుకునేది, పోజులు ఇచ్చేది వెళ్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా చిల్లిగా అనిపిస్తుంది అందరికీ కూడా. నిజంగా రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చొని ఈరోజు ఈ డైవర్షన్ రాజకీయాలు నిజంగా భగవంతుని అడ్డం పెట్టుకొని 6 రోజులు తెలుగుదేశము ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి పోతే డైవర్షన్, వాళ్ళ మీద ఏది ఇక వాళ్ళని కోకుండా ఇది ఒక డ్రామా, లడ్డు డ్రామా. కాబట్టి ఈరోజు కలియుగ దైవమని ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మరి ఆదరణతో వెళ్ళే ప్రతి మనిషి మనోభావాలు ఈరోజు వాళ్ళు చేసే వికృత చేష్టాలు చూసి, వాళ్ళు చేసే పదజాలాలు చూసి సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఈరోజు దీన్ని ఎంతవరకైనా నిజంగా తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రమాణాలు కూడా చేసిన పరిస్థితి ఈరోజు అందరూ కూడా తెలుసుకున్నారు. మరి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా డీఐజీ కన్నా అంతకన్నా పెద్ద హోదాలు ఉన్న వాళ్ళకు ఈ యొక్క కమిటీ వేసి విచారణ జరిపిస్తూ ఉంటున్నారు, ఆ కమిటీ వలన నిజ నిజాలు తేలుతాయంటారా? నిజంగా తేలుతాయి, ఎందుకంటే అది తేలాలి. తేలకొకటి వీళ్ళు ఎంతకని భగవంతుని కూడా లెక్క పెట్టుకోకుండా చేస్తున్న రాజకీయాలు మంచివి కావు ఇవి. కాబట్టి ఇది నిజంగా తేలాలి. ఎంతవరకైనా మా అధ్యక్షులు మా జగనన్న చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయంలో. ఆ నమ్మకం ఉందంటారా? అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వలన నిజాలు తేలుతాయా, లేదా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి వలన ఏర్పాటు చేసి విచారణ చేస్తే తేలుతాయంట? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. నిజంగా మా అధ్యక్షులు చెప్పినట్లా ఆ విధంగా ఏర్పాటు చేసి మరి రిటైర్డ్ జడ్జి ద్వారా వెళ్తే అందరికీ కూడా నిజ నిజాలు అనేది తేలుతుంది. కాబట్టి ఇది ఒక డిసిషన్, చాలా మంచి డిసిషన్, అందరితో ఇది బాగుంటుంది. కాబట్టి అది చేస్తే మరి ప్రజల మనోభావాలు కూడా, మాకు కూడా కలియుగ దైవం, మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి, మేము కూడా చాలాసార్లు వెళ్తాం, చాలాసార్లు లడ్లు తీసుకొచ్చి భక్తులకు అందరికి పంచిన రోజులు ఉన్నాయి. ఈ విధంగా మనం కూడా ప్రసాదాలు మన ఇళ్లకు తీసుకొని వచ్చి ఇచ్చిన సందర్భాలంటే మనం కూడా తీసుకొని ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అందరి మనోభావాలు దెబ్బతినకుండా అందరూ బాగా ఉండాలంటే నిజంగా రిటైర్డ్ జడ్జి ద్వారా దీన్ని తేల్చాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు, వాళ్ళు చేసేటివి ఎవరు కూడా గుల్లమలాలు చేసే ప్రభుత్వం అని చెప్పేసి అందరికి తెలుసు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. కాబట్టి నిజంగా మా అధ్యక్షులు చెప్పినట్లు చేస్తే బాగుంటుంది, అందరూ కూడా మంచిగా దీనిపైన, ఎందుకంటే ఒక కలియుగ దైవుణ్ణి ఒక రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆయనకి. కాబట్టి శిక్ష అనేది భగవంతుడు ఏ రూపంలో చూపిస్తాడో ఆయననే త్వరలోనే తెలుసుకుంటాడు. మీరు చెప్పండి అంటే ఇప్పుడు చూస్తున్న విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదో ఏది ఏదేమైనా కానీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నమైనా చేస్తున్నారని అంటున్నారు, దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? 200% వాస్తవం. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి తెర రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు తగదని మా అందరి భావన. ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మత విశ్వాసులందరికీ కూడా దీని మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే బట్టగాల్చి మొహం మీద వేస్తే ఇప్పుడు ప్రజలకు అది
మరి కల్తీ లడ్డూలు తిన్నామనా తినలేదనా అన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన స్వలాభం కోసం, రాజకీయాల కోసం విశ్వాసాలను, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రజల విశ్వాసాలను మళ్ళీ పునరుద్ధరించాలంటే సిట్టింగ్ జడ్జి ద్వారా, మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పిల్లి వేస్తున్నాం, సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇతర సంస్థల ద్వారా సిబిఐతో అయినా కూడా, మరి చంద్రబాబు నాయుడు నిజమా ఇది కల్తీ జరిగిందా? వాళ్ళే ముగ్గురు ఒక్కరు ఒక్కో దాంట్లో చెప్తున్నారు. మరి కల్తీ జరిగితే దీని దోషులు ఎవరు? ఈ దోషులు ముఖ్యంగా ఇదంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే జరిగింది కాబట్టి మరి ఆ శిక్ష వాళ్ళు ఎదుర్కొంటానికి సిద్ధమా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి చేసినటువంటి ఈ పాపానికి తప్పకుండా శిక్ష వెంకటేశ్వర స్వామి మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుందని నా నమ్మకం.